క్రారసిస్ ఫీల్డ్ దెన్ ఈ రోజు దెన్ ఎస్టర్డే రెయిన్ పడింది ఎస్టర్డే వర్షం వల్ల దెన్ ల్యాండ్ అంతా చాలా పొడిపొడిగా మారిపోయింది సో ఇట్ ఇస్ రైట్ టైం టు డు దెన్ మనం ఏమంటాం పాదులు అంటాం చెట్టు చుట్టూ పాదులు చేసి ఏదైతే మన తోటలో ఆర్గానిక్ మాన్యూర్ అంటే పేడ ఎరువు కానీ ఏదైనా మనం డంపు చేసుకుంటాం డంపు చేసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత అది ఏమైపోతుందంటే దెన్ లెస్ వెయిట్ అయిపోతుంది చాలా వెయిట్లెస్ అయిపోతుంది దెన్ దీంట్లో మనకు కార్బన్ దెన్ ఎన్పికే దెన్ సఫిషియంట్ అమౌంట్ ఉంటాయి దెన్ ఈ విధంగా అయిపోతుంది దెన్ మనం ఏం చేయాలంటే చుట్టూ నీట్గా ఇట్లా లోపల నుంచి కొద్దిగా తీసుకొని మళ్ళీ ఏదైతే బయట నుంచి దెన్ నీట్గా దీని విధంగా పాదు చేసుకోవాలి మనం ఇక్కడ చూస్తున్నాము దెన్ పాదు ఎంత నీట్గా ఉంటే మనకు ఆర్గానిక్ మాన్యూర్ అనేది అంత బాగా చెట్లకు పడుతుంది ఒకవేళ గనక కొందరు ఏం చేస్తారంటే పచ్చి పేడ అనేది తీసుకొని ఇది కౌడంగు తీసుకొని అట్లే వేసేస్తారు అదేమవుతుందంటే చాలా గట్టిగా అయిపోతుంది దానివల్ల ఆ రూట్స్ అనేటివి దాంట్లో పోలేవు కానీ మనం ఏం చేస్తున్నామంటే మన తోటలోనే నీట్గా ఒక సిక్స్ మంత్స్ పెట్టేసిన తర్వాత నేను ఈ విధంగా అయిపోతుంది దెన్ చాలా వెయిట్లెస్ అనమాట ఇది చాలా వెయిట్లెస్ నేను చూడొచ్చు దెన్ డార్క్ కలర్లో వచ్చేస్తుంది దెన్ చాలా డార్క్ కలర్లో ఉంటుంది ఎస్ ఈ విధంగా ఎస్ చెట్టును బట్టి మనకు దెన్ ఇది ఇది 2 ఇయర్స్ ప్లాంట్ ఇది దెన్ స్వీట్ ఆరెంజ్ దీనికి దీనికి సఫిషియంట్గా మనం ఏదైతే రౌండ్గా పాదు తీసి దెన్ లోపల నుంచి కొద్దిగా మట్టి తీసుకున్నాం బయట నుంచి కొద్దిగా వేసాము దెన్ చుట్టూ మనకి ఏదైతే ఉందో మనము ఒక సిక్స్ మంత్స్ పెట్టిన తర్వాత దెన్ చాలా ఫైన్ ఆర్గానిక్ మాన్యూర్ ఇది దెన్ రిచ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఉంటుంది రిచ్ అమౌంట్ ఆఫ్ ఎన్పికే ఉంటుంది దెన్ దీంట్లోకి రూట్స్ అనేటివి ఈజీగా పెనిట్రేట్ అయిపోతాయి ఎప్పుడైతే రూట్స్ పెనిట్రేట్ అయిపోయాయో మనకు ప్లాంట్ అనేది గ్రోతింగ్ బాగా వస్తుంది ఓకే సో అప్లై ఫర్టిలైజర్ అట్ సూటబుల్ టైం ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఏదైతే సాయిల్ మెత్తగా ఉన్నప్పుడు అప్లై చేసుకున్నామంటే ఈ రెయిన్కు రూట్స్ అనేటివి దెన్ సఫిషియంట్గా ఏదైతే ఈ మాన్యూర్లోకి వెళ్ళిపోతాయి దీంట్లోనే న్యూట్రియంట్స్ అన్నీ సఫిషియంట్గా మనకు ప్లాంట్కి అందడానికి ఉంటుంది థ్యాంక్ యూ